నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? అసలు వృషభ రాశి వారికి ఆగస్ట్ నెల 2024 సంవత్సరంలో మధ్యస్థంగా ఉంటుంది. ఇంతవరకు వీళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు, ప్రమోషన్స్ ఎంజాయ్ చేశారు, పోస్టులు ఎంజాయ్ చేశారు, కాబట్టి ఇప్పుడు మరి ఎంతో కొంత రెస్ట్ ఇవ్వాలి కదా. అందుకని వృషభ రాశి వాళ్ళు కొద్దిగా రెస్ట్ ఇచ్చినాయి అన్నమాట గ్రహాలు. మనకున్నటువంటి గ్రహస్థితి బట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి లాభంలో రాహు, రాజ్యస్థితిగతుడైనటువంటి శని వృషభంలో జన్మంలో కుజకురులు, ఆ కుజుడేమో వృషభ మిథున రాశి సంచారము, రవి శుక్రులేమో చక్కగా కర్కాటక మిథున రాశి సంచారాలు, సింహరాశి ప్లస్ ఈ సంచారంలోనేమో బుధుడు ఉంటాడు, అదే శుక్రుడు కర్కాటక సింహ కన్యా రాశిలో ఉండి చక్కగా ఈ యొక్క కేతువుతో యుతి చెంది ఉంటాడు. వీటిల్ రీచ్ ఏమవుద్దంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా తిండికి లోటు ఉండదు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. స్థలాల మీద స్థలాలు కొంటారు వీళ్ళు. గతంలో కొన్నటువంటి స్థలాలకి ఈఎంఐలు కట్టకపోవడం అనేది లేదు. బంధువర్గాల ఇళ్లకి వెళతారు చక్కగా. ఫస్ట్ జీతాలు బాగా వస్తుంటేనే కదా అన్ని ఊర్లు తిరగాలనిపిస్తుంది, కాబట్టి వీళ్ళంతా కూడా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా తిరుగుతారు. మరి ఈ యొక్క పిల్లల యొక్క చదువు విషయంలో, వీళ్ళ యొక్క విషయంలో ఏమవుతుందంటే పంచమకేతు గ్రహం వల్ల వీళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ఇక వ్యాపారాలు, ఆటోమొబైల్స్, ఇనుము వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. ఆయిల్ వ్యాపారాలు, బిల్డర్లు, రియల్టర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండం కలిసి వస్తుంది. మరి మీడియా రంగం వాళ్ళకి, సినిమా రంగం వాళ్ళకి, జర్నలిస్టులకి, వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జీతాలన్నీ బాగానే ఉన్నాయి కానీ మా పిల్లల్ని చూసుకోవడానికి లీవ్ ఇవ్వనివ్వండిరా బాబు మర్రో అంటుంటే వాళ్ళకి లీవ్లు రావు పాపం. అటువంటి వాళ్ళకి విచిత్రంగా ఈ ఆగస్ట్ నెలలో లీవ్లు దొరుకుతాయి, భార్య పిల్లల దగ్గరికి వస్తారు, చూసుకుంటారు. కాబట్టి సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇల్లు కొనిపడేస్తారు, ఒక ఇల్లు ఉన్న వాళ్ళు రెండో ఇల్లు కొనిపడేస్తారు. అలాగే మ్యారేజెస్, ఇంతవరకు అవ్వనటువంటి వాళ్ళందరికీ మ్యారేజీలు అయిపోతాయి, ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలిగేస్తాయి, ఆడపిల్ల సంతానం కలుగుతుంది ఎక్కువ శాతం మందికి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు ఆదాయం ద్వారా మార్గాలు ఏర్పడతాయి, అదనపు ఆదాయ మార్గాలు వస్తాయి. విద్యార్థులకు మరియు వ్యాపారవేత్తలు, విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారు ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. జన్మ గురుడు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వడు, కాబట్టి విదేశాలలో విద్యార్థులు సీట్లు కావాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం కష్టపడాలా. అలాగే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో, ప్రభుత్వ ఎగ్జామ్స్, గేట్ ఇలా పిఎస్యు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనియండి, మిగతా ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా అలా లేదు, వృషభ రాశి బ్రహ్మాండంగా ఉంది. మరి ఆరోగ్య పరిస్థితులు గురుగారు? ఎస్, ఈ యొక్క వృషభ రాశి వారికి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, బంధుప్రీతి ఎక్కువ, అందువలన బంధువుల ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు జ్వరాలు అంటించుకొని తెస్తారు. ఆ కరోనా టైంలో ఏకంగా ఈ వృషభ రాశి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టాల ఇళ్ళకి వెళ్ళి కరోనా అంటించుకొని చనిపోయారనమాట. కాబట్టి ఇలాగ ఈ వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏమీ నష్టాలు ఏమి లేవు, కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యపరంగా కాస్త తలనొప్పి ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలే తలనొప్పులుగా మారుతారు, ఎందుకంటే పుస్తకాలు తీసి చదవరు, పంచమ కేతువుకు నో కాన్సన్ట్రేషన్. కాబట్టి ఓవరాల్ గా బ్రహ్మాండంగా ఉందమ్మా ఈ యొక్క వృషభ రాశి. గురువు గారు, మరి పరిహారాలు ఏమైనా చేసుకుంటే మంచిది కదా, దాని పరిహారాలు చెప్తారా? ఈ నెలలో మనకు ఇంకా బాగుండాలి అంటే రెమెడీస్ ఏం చేసుకోవాలంటే చక్కగా మనం జమ్మి చెట్టు చుట్టూ వీళ్ళు రోజుకి 21 సార్లు తిరగాలి, దానికి నీళ్లు పొయ్యాల, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలా, శివుడి దగ్గరికి వెళ్ళి రుద్రాభిషేకం మీరే చేసుకోవాలా, నీళ్లు పోసుకుంటూ ఓం నమః శివాయ అంటూ మీరు చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క కేతువుకి జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతుకి కిలోం పావు ఉలవల్ని ఉలవలు, తర్వాత అన్ని చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం కరెక్ట్ గా 6 గంటలకి దానం చేయాలి. ఓకే,
ఇది కాకుండా ధూమావతి దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని ఇంట్లో జరిపించుకోవాలి. ఈ విధంగా చేసుకున్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.